अंदर की नमस्कार वेलकम टू ओम त्रिभुवन राम चैनल फ्रेंड्स मन अंदर की तेलुसु ब्रह्मा मन तलरातनु रास्ताडु अनी मनकु कष्टालु वच्चिनप्पुडु मन तलराता अला उंदी अनी अनुकुंटाम मनकु कष्टालु वच्चिनप्पुडु मन तलराते अला उंदी अनुकुंटाम एन्नि प्रयत्नालु चेसिना अपजयाल पालवुतू उंटाम विधि एला उंटे अला अवुतुंदनी भाविस्तू उंटाम कानी कष्टाल नुंडि बयटपड़ालंटे विधिनी मार्चुकोवालंटे मी समयान्नी अनुकूलंगा मार्चुकोवालंटे मीरु ई ओक्क पुण्यक्षेत्रान्नी संदर्शिस्ते चालु मरी आ पवित्र पुण्यक्षेत्रं एंटो मन तलरातनु मार्चुकोवालंटे एं चेयालो ई वीडियोलो क्लुप्तंगा तेलुसुकुंदां फ्रेंड्स ई वीडियोनी मिस् काकुंडा चिवरि वरकु चूडंडि మీలో ఎవరైనా నా ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చేసే మంచి మంచి వీడియోలు మీకు ముందుగానే నోటిఫికేషన్ గా వస్తాయి బ్రహ్మదేవుడిని గురువులకి గురువు అంటారు గురువు దయ మీ మీద పడితే అది మీ జీవితంలో ఆనందాన్ని శ్రేయస్సును శాంతిని కలిగిస్తుంది మన కోరిన కోరికలు తీర్చుకోవాలంటే మన విధిరాతను మార్చుకోవాలంటే ఈ బ్రహ్మపురీశ్వర ఆలయాన్ని సందర్శించుకోవాలి మరి ఇంత మహత్తరమైన ఆలయం ఎక్కడ ఉందో ఈ ఆలయ విశేషాలు ఏమిటో తెలుసుకుందాం ఈ బ్రహ్మపురీశ్వర ఆలయం తమిళనాడులోని త్రిచి సమీపంలో తిరుపత్తూరులో ఉంది బ్రహ్మపురీశ్వర ఆలయంను సందర్శించుకొని వారి తలరాతను మార్చుకోవచ్చని అందరి నమ్మిక తలపురాణం ప్రకారం ఒకసారి బ్రహ్మ ఈ విశ్వానికి సృష్టికర్త తానేనని సృష్టికి అధిపతిని నేనేనని శివుడికంటే గొప్పవాడిని తానేనని అహంకారం పొందాడు ఈ అహంకారం వల్ల శివుడు బ్రహ్మ ఐదవ తలని నాశనం చేశాడు మరియు తన సృష్టి శక్తిని కోల్పోయేలా శపించాడు ఆ తరువాత బ్రహ్మదేవుడు ఈ శాపం నుండి విముక్తి పొందడానికి శివాలయాల దర్శనార్థం బయలుదేరాడు ఈ తీర్థయాత్రలలో బ్రహ్మదేవుడు ఈ బ్రహ్మపురీశ్వర ఆలయాన్ని సందర్శించి ఈ ఆలయం చుట్టూ 12 శివలింగాలను ఏర్పాటు చేసి శివుడిని భక్తి శ్రద్ధలతో పూజించాడు అప్పుడు బ్రహ్మదేవుని పూజలకు పరవశుడైన శివుడు పార్వతీదేవి విజ్ఞప్తి మేరకు బ్రహ్మపురీశ్వర ఆలయంలో ఉన్న మాగీజా చెట్టు కింద దర్శనమిచ్చి బ్రహ్మకు శాప విమోచనం కలిగించాడు అంతే కాకుండా శివుడు సృష్టి యొక్క శక్తిని మరియు బాధ్యతను బ్రహ్మదేవునికి పునరుద్ధరించాడు శివుడు బ్రహ్మను కూడా ఈ ఆలయంలో ప్రత్యేక మందిరం కలిగి ఉంటావని ఆశీర్వదించాడు బ్రహ్మ స్వయంగా తన విధిని ఇక్కడ తిరిగి మారినందుకు శివుడు బ్రహ్మతో ఇలా అన్నాడు ఏ భక్తులైతే చింతలతో బాధలతో వచ్చి ఈ ఆలయాన్ని సందర్శిస్తారో వారి విధిరాతని మార్చి రాయాలి అని ఆదేశించాడు సృష్టికర్త అయిన బ్రహ్మ విధిని తిరుపత్తూరు వద్ద శివుడు మార్చాడు కాబట్టి ఈ ఆలయాన్ని సందర్శించడం వల్ల జీవితంలో మార్పుని పొందవచ్చు సో ఫ్రెండ్స్ విన్నారు కదా ఈ నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ధన్యవాదములు